జూన్ 4వ తేదీన జన్మించిన వారి యొక్క స్వభావం ఎలా ఉంటుందో చూద్దాం. జూన్ 4వ తేదీన జన్మించినటువంటి వారు ఏ విషయానికి అయినా సరే చాలా త్వరగా బోల్డ్ అయిపోతారు. అలాగే వీరికి కళల పట్ల ఆసక్తి ఎక్కువ. వీరు చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటారు. అలాగే వినూత్నమైనటువంటి ఆలోచనలను కలిగి ఉంటారు. ఏ విషయంలో అయినా సరే వీరు చాలా క్రమశిక్షణగా ఉంటారు. అలాగే వీరికి అద్భుతమైన వాక్చాతుర్యం ఉంటుంది. జూన్ 4వ తేదీన జన్మించినటువంటి వారు ఔదర్యం కలిగినటువంటి వ్యక్తులుగా పేరు తెచ్చుకుంటారు. అలాగే వీరు అన్ని నేపథ్యాలు ఇంకా అన్ని సంస్కృతులు కలిగి ఉన్నటువంటి వ్యక్తులతో మాట్లాడటానికి ఇష్టపడతారు. ఏ విషయంలో అయినా సరే వీరు అస్సలు దాపరికం అనేది ఉంచరు. అలాగే వీరి ఫీలింగ్స్ని కూడా వీరు ప్రతి ఒక్కరితో షేర్ చేసుకుంటారు. ఎదుటి వారి కూడా వీరిపై వీరు అనుకున్న దానికన్నా ఎక్కువ ప్రేమనే వీరిపై చూపిస్తూ ఉంటారు. జూన్ 4వ తేదీన జన్మించినటువంటి వారు చాలా సునాయాసంగా ప్రేమలో పడిపోతారు. ముఖ్యంగా వీరు సున్నితమైనటువంటి మనస్తత్వం ఆసరా చేసుకుని వీరి భాగస్వామి వీరిని ఇబ్బందులకు గురి చేయవచ్చు. అలాగే వీరి వివాహ జీవితం అంత సజావుగా సాగదు. అలాగే వీరి వివాహ జీవితం వీరు ఊహించని విధంగా ఉంటుంది. జూన్ 4వ తేదీన జన్మించినటువంటి వారు సునాయాసంగా ఉద్యోగాన్ని సంపాదించగలరు. అలాగే వీరికి ఉన్నటువంటి అన్ని విషయాలకు సంబంధించి అవగాహన ఉన్నందువల్ల ఉద్యోగం సంపాదించడం వీరికి అంత కష్టమేమీ కాదు. వీరు ఎంచుకున్నటువంటి వృత్తిలో ఉన్నతంగా ఉంటారు. అలాగే నమ్మదగిన వ్యక్తులుగా వీరు పేరు తెచ్చుకుంటారు. వీరికి సహజ సిద్ధంగా ఉన్నటువంటి క్రమశిక్షణ అలవాటు కారణంగా వీరు ఎలాంటి ఉద్యోగాన్ని అయినా సరే చేయగలుగుతారు. అలాగే వీరికి ఉద్యోగానికి ఎలాంటి ఢోకా ఉండదు. అలాగే వీరు గ్రూప్గా కానీ లేదా ఇండివిజువల్గా కానీ పని చేయగలిగేటువంటి సమర్థులు. అలాగే వీరు ఎప్పటికప్పుడు ప్రతిభతో వీరి పరిధిని విస్తరించుకుంటూ ఉంటారు. జూన్ 4వ తేదీన జన్మించినటువంటి వారి ఆర్థిక స్థితి విషయానికి వస్తే మాత్రం వీరు నియంత్రణ అవసరం. ప్రణాళికాబద్ధమైనటువంటి ఆర్థిక వ్యవహారాలను చేస్తే మాత్రమే వీరి వద్ద డబ్బు నిల్వ ఉంటుంది. అనవసరమైనటువంటి విషయాలకు సంబంధించి వీరు ఎక్కువగా ధనం ఖర్చు చేస్తూ ఉంటారు. అలాగే స్థిర ఆస్తి కొనుగోలు చేయటం అంటే కూడా వీరు అంత ఆసక్తి చూపించరు. అయితే వీరికి ఆదాయానికి మాత్రం ఎలాంటి లోటు ఉండదు. దాదాపుగా వీరి జీవితంలో వీరికి ఆర్థిక పరమైనటువంటి సమస్యలు అనేవి అస్సలు రావు. కానీ స్థిర ఆస్తిని కొనుగోలు చేయటం మాత్రం కష్టం. జూన్ 4వ తేదీన జన్మించినటువంటి వారు ఆరోగ్యపరంగా చాలా బలంగా ఉంటారు. అలాగే ఎప్పుడూ కూడా వీరు యవ్వనంగా ఉంటారు. నిరంతరం వీరు యాక్టివ్గా ఉండటమే వీరి ఆరోగ్య రహస్యంగా చెప్పవచ్చు. అలాగే వీరు ఆహార నియమాలను ఖచ్చితంగా పాటిస్తారు. ఏది పడితే అది అస్సలు తినరు. అలాగే హెల్త్కి మంచివి అనేటువంటివి మాత్రమే తింటారు. అలాగే వీరు అవిశ్రాంతంగా శ్రమ పడ్డప్పటికీ కూడా అస్సలు అలసిపోరు. జూన్ 4వ తేదీన జన్మించినటువంటి వారి గురించి మొత్తంగా చెప్పాలి అంటే వీరు ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. అలాగే వినూత్నమైనటువంటి ఆలోచనలతో ఉంటారు. ఇంకా నమ్మదగిన వ్యక్తులుగా కూడా పేరు తెచ్చుకుంటారు. అలాగే మంచి సంభాషణ చాతుర్యం కలవారు. అలాగే ఒకసారి పరిచయం ఏర్పరచుకుంటే చాలు, ఎదుటి వారు వీరిని అస్సలు మరచిపోరు. అలాగే సోమరితనంను వీరు అస్సలు దగ్గరికి రానియ్యరు. సహజంగానే వీరు దయాగుణం కలిగినటువంటి వారు. వీరు కళారంగంలో కానీ లేదా శాస్త్రవేత్తలుగా కానీ రాణించగలరు. వీరికి ఏదో ఒక ఆట పట్ల ఇష్టం అనేది ఉంటుంది. కానీ ఆటలలో మాత్రం అంతగా రాణించలేరు. శారీరకంగా శ్రమ ఎక్కువ పడతారు. కాబట్టి వీరు వీరి ఆరోగ్యం పట్ల ఎక్కువగా శ్రద్ధ వహించాలి. మానసికంగా బలంగా ఉండటానికి మాత్రం మిమ్మల్ని మీరు ఎప్పుడూ నియంత్రించుకోవాలి. జూన్ 4వ తేదీన జన్మించినటువంటి వారికి వర్తించేటువంటి రాశి మిథున రాశి. అలాగే వీరు మేషరాశికి చెందినటువంటి వారిని కానీ లేదా కర్కాటక రాశికి చెందినటువంటి వారిని కానీ వివాహం చేసుకుంటే వీరి జీవితం సంతోషంగా ఉంటుంది. జూన్ 4వ తేదీన జన్మించినటువంటి వారికి కలిసి వచ్చేటువంటి సంఖ్యలు 1, 4. అలాగే కలిసి వచ్చేటువంటి వారము బుధవారము, ఆదివారము. అలాగే వీరికి కలిసి వచ్చేటువంటి రంగులు ఆరెంజ్ కలర్ ఇంకా లైట్ పర్పుల్ కలర్. జూన్ 4వ తేదీన జన్మించినటువంటి వారికి వర్తించేటువంటి రత్నము గోమేధకము. అలాగే వీరికి గార్డెనింగ్ టూల్స్ కానీ లేదా హోమ్లీగా ఫీల్ అయ్యేటువంటి వస్తువులను కానీ బహుమతిగా ఇచ్చినట్లయితే వీరు సంతోషిస్తారు. మరీ ముఖ్యంగా వీరు ఇష్టపడేటువంటి వ్యక్తులతో వీరిని మాట్లాడిస్తే వీరు ఎక్కువగా సంతోషిస్తారు. ప్రతీ నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం